మనం చదువుతున్నామండి. చూడండి ఏమని రాయబడిందో, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, ఆఫ్టర్ రిసీవింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. సత్యం అంటే మనకు తెలుసు కదండి, నీ వాక్యమే సత్యమని బైబిల్లో రాయబడింది. నేనే మార్గము సత్యము జీవమని యేసు ప్రభువు వారు చెప్పారు. కాబట్టి కొంతమందికి బైబిల్ తెలుసు, బైబిల్ వచనాలు తెలుసు, మరి బైబిల్లో డాక్ట్రిన్స్ కూడా కొంతమందికి తెలుసు, కొంతమందికి చాలా విషయాలు బైబిల్లో తెలుసు, గాస్పల్ కూడా తెలుసు, సువార్త అంటారు కదా, సువార్త కూడా తెలుసు, యేసు ప్రభువు గురించి కూడా తెలుసు. చాలామందికి చాలా విషయాలు బైబిల్లో తెలుసండి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అనే మాట వ్రాయబడింది. సత్యం అంటే ఏంటో కొంచెం మనం చూద్దామండి. బైబిల్ వ్రాయబడినప్పుడు వచనాల అధ్యాయం లేదు కాబట్టి సత్యం అంటే ఏంటో 19వ వచనం చూడండి ఏమని వ్రాయబడిందో. సత్యం అంటే ఏంటి? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది జీవము కలది అన శరీరమన తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున మన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కదండి. ఇప్పుడు మనము యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు మన కొరకు సిలవలో రక్తము కార్చి మరణించి తిరిగి లేచుట ద్వారా కదా, వి హ్యావ్ అన్ యాక్సెస్ విత్ ద లార్డ్. మనం ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి దేవుడు మనకు ద్వారాన్ని తెరిచినాడు. ఇప్పుడు మనం సత్యం అంటే ఏంటో మనకు తెలిసింది, యేసు ప్రభువును నమ్ముకున్నాం. సత్యం అంటే ఏంటో బైబిల్లో స్పష్టంగా రాయబడింది, యేసు ప్రభు సిలవలో రక్తము కార్చుట ద్వారా వి హ్యావ్ అన్ యాక్సెస్ విత్ ద లార్డ్. దేవునితో మనకు యాక్సెస్ అంటే ఏంటి చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకు మార్గము తెరవబడింది. కొంతమంది అన్నీ తెలుసు అండి, అన్నీ తెలుసు, కానీ బైబిల్ ఏమన్నా చూడండి, మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత నెక్స్ట్ చూడండి, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఇఫ్ యూ డెలిబరేట్లీ సిన్ అగెయిన్స్ట్ గాడ్. డెలిబరేట్లీ అంటే ఏంటి చెప్పండి? విల్లింగ్లీ కదా, బుద్ధిపూర్వకంగా మనం పాపం చేసినట్లయితే అని రాయబడదు. కొంతమంది ఏంటంటే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తారు, కొంతమంది చాలా తెలిసి 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 కూడా పాపం చేస్తారని రాయబడింది. ఇక్కడేమో బుద్ధిపూర్వకంగానే ఉంది. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, అక్కడ ఎలా పాపం చేస్తారో రాయబడింది. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని గమనించండి, నేను చదువుతాను. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తారండి. మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయరు. హృదయపూర్వకంగా అని ఇక్కడ రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమని చెప్పండి? బుద్ధిపూర్వకముగా అని హెబ్రీ గ్రంథకర్త చెప్తే ప్రసంగి గ్రంథంలో ఏమని రాయబడింది చెప్పండి? హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయరు. హృదయపూర్వకంగా పాపం చేస్తారంటే కొంతమంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్టర్ రిసీవింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని, వాక్యం అంతా తెలుసుకొని ఉండాలి. తెలిసి 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 బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, హృదయపూర్వకంగా పాపం చేస్తే అని బైబిల్లో వ్రాయబడింది. పోతే మీకు ఒక వచనాలు రెండు వచనాలు చూపించకూడదు. అసలు పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? కొంతమంది ఎంతో ఏడుస్తూ ఉన్నారు, అన్నా పాపము చేయకుండా ఉండలేకపోతున్నారు. మరి పాపము చేయకుండా ఉండాలంటే సాధ్యం కాకుండా ఉంది. ఇక్కడ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు రాయబడి, మరి పాపము చేయకుండా ఉండాలంటే? లూకా సువార్త 22వ అధ్యాయం 46వ వచనం చూడండి ఏమని రాయబడింది. లూకా సువార్త 22వ అధ్యాయము
46వ వచనాన్ని చదువుతున్నాను. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చెప్పండి, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయండి. ఏమని రాయబడిందండి? మనం పాపములో పడకుండా ఉండాలంటే, శోధనలో మనం పడకుండా ఉండాలంటే ప్రేయర్ ఇస్ ఎ మస్ట్. కొంతమందికి ప్రార్థన ఉండదండి. పొద్దున్న లేస్తేనే హడావిడి, పొద్దున్న లేస్తేనే వంటగదికి, మరి పొద్దున్న లేస్తేనే స్నానానికి, కాలకృత్యాలకు వెళ్ళిపోతారు. అసలు లేయడమే లేట్ లేస్తారు, ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండదు. మరి పొద్దున్న లేస్తేనే హడావిడిగా వెళ్ళిపోతారండి, ఆఫీసులకు వెళ్ళిపోతారు. కొంతమంది ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు. అందుకే నువ్వు ఆఫీసులో పాపం చేస్తున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు పాపం చేస్తున్నావు. ప్రియులారా, శక్తి లేదు నీకు, ప్రార్థనా శక్తి లేదు. అవునా? యాకోబు రాసిన పత్రిక చెప్పేటప్పుడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం, మోర్ ప్రేయర్ మోర్ పవర్. ఎవరైతే ఎక్కువసేపు ప్రార్థన చేసుకుంటారో వారికి ఎక్కువగా ఆత్మీయమైన శక్తి ఉంటుందండి. లెస్ ప్రేయర్ లెస్ పవర్. ప్రార్థన తక్కువ చేసుకుంటే నీకు ఆత్మీయమైన శక్తి ఎలా ఉంటుంది చెప్పండి? కొంచెమే ఉంటుంది. నో ప్రేయర్ నో పవర్ కదండి. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో నో పవర్. కొంతమందికి ఆత్మీయమైన శక్తే ఉండదండి, ఎందుకంటే ప్రార్థన లేకపోతే శక్తి ఉండదు. కాబట్టి చెప్పండి, మనము పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి? ప్రార్థన 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 మనకు ఉండాలి. చర్చిలో మనం ఆల్రెడీ మనం విన్నాం, ప్రేయర్ స్టాప్స్ సిన్నింగ్, సిన్నింగ్ స్టాప్స్ ప్రేయింగ్. చెప్పండి, ప్రేయర్ ప్రేయింగ్ స్టాప్స్ సిన్నింగ్. నువ్వు ప్రార్థన చేసుకుని ప్రార్థన నిన్ను నువ్వు పాపము చేయకుండా ఆపుతుంది. ప్రార్థన నువ్వు పాపము చేయకుండా ఆపుతుంది. వైస్ వర్సా చెప్పండి. అలాగనే పాపము కూడా నేను ఏం చేస్తుంది చెప్పండి? ప్రార్థన చేసుకోకుండా చేస్తుంది. మీరు చూడండి, పాపం చేసే వ్యక్తి, కంటిన్యూస్గా పాపం చేసే వ్యక్తి ప్రార్థన చేసుకోలేడు, మనసు ఒప్పదు కదండి. పాపం చేసే వ్యక్తి ప్రార్థన చేయలేడు, అలాగనే ప్రార్థన చేసే వ్యక్తి పాపము చేయలేదు. ప్రార్థన పాపము చేయకుండా నిన్ను ఆపుతుంది, అలాగనే పాపము కూడా నువ్వు ప్రార్థన చేయకుండా ఆపుతుంది. ప్రేయర్ స్టాప్ సిన్నింగ్, సిన్నింగ్ స్టాప్స్ ప్రేయర్. పాపం చేయకుండా ఉండాలంటే ప్రార్థన చేసుకో. 119వ కీర్తన 11వ వచనం చూడండి. 119వ కీర్తన 11వ వచనం చూడండి, ఏమని రాయబడి, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఐ హావ్ హిడెన్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్. అలా ఏమని రాయబడింది? ఇది నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కొంతమంది థ్రూఅవుట్ ద వీక్ కదండి, వారమంతా కూడా వాక్యం చదవరు. ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఎవ్రీడే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. కొంతమంది ఈరోజు చర్చ అయిన తర్వాత బైబిల్ను గూట్లో పడేస్తారు, మళ్ళా వచ్చి ఆదివారం పొందుతుంది. అంటే వారమంతా కూడా చెప్పండి చెప్పండి వారమంతా ఏం చేస్తుంది చెప్పండి చెప్పండి బైబిల్ విషయాలు. ఒక ఆ సిస్టర్ కంట స్పిట్స్ పోయినాయంట, చర్చ నుండి ఇంటికి పోయింది. ఇంటికి పోతేనే కొంతసేపు అవి అన్నం తినింది, అంతా చేసింది, స్పిట్స్ కనపడడం లేదా, కంటెంతలు కనపడడం లేదు. ఓ ఎదుగుతా ఉంది అసలు కనపడమే లేదండి. సోమవారం వెతికింది, మంగళవారం అంతా వెతికింది, బుధవారం అంతా వెతికింది, గురువారం శుక్రవారం శనివారం వారమంతా వెతికింది, స్పిట్స్ కనపడింది. సరే ఆదివారము చర్చికి వచ్చింది
వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ తెరిచి జిప్పు తీస్తేనే చెప్పండి ఎక్కడున్నాయి, చెప్పండి స్పెట్స్ ఎక్కడున్నాయి, కంటెంతలు ఎక్కడున్నాయి, బైబిల్. అంటే అర్థమేంటో తెలుసా, పోయిన ఆదివారం ఆమె చర్చిలో వాక్యం వినేటప్పుడు వాక్యం వినింది, చెప్పండి. ఆ యొక్క వాక్యం అయిన తర్వాత స్పెట్స్ తీసి బైబిల్ పెట్టేసి పర్సులో పెట్టుకోవడం మర్చిపోయి బైబిల్ పెట్టేసి జిప్ వేసేసి మరి ఇంటికి వెళ్ళి బైబిల్ బూట్లో పెట్టేసింది. మరి వారమంతా బైబిల్ చదివింటే పాపం సోమవారమే లేదా ఆదివారం రాత్రే వాక్యం చదివింటే ఆదివారం రాత్రికే స్పెట్స్ కనపడే. ఓ ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అట్లాగానే కొంతమంది అసలు వాక్యమే చదవదు. నీట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో ఈ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను. 37వ కీర్తనలో చూడండి ఏమని రాయబడిందంటే, 37వ కీర్తనలో ఒక మాట చదువుతాను చూడండి, 37 31వ వచనము. వారి ధర్మ దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది వారి అడుగులు జారవు. 119వ కీర్తనలోనే మరొక వచనం ఉంది, 119వ కీర్తనలో మరొక వచనాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన చూడండి, 2-3 వచనాలు చదువుదాం. 119వ కీర్తన 2-3 వచనాలు. ఆయన శాసనములను గైకొనచు హృదయపూర్వకముగా ఆయన వెదకు వారు ధన్యులు, వారు ఆయన అడుగుచ వారు ఆయన మార్గములలో నడుచుకొనచు ఏ పాపమును చేయరు. చూసారా దేవుని వాక్యంలో ఎంత శక్తి ఉందో చూడండి. ఏంటంట, వారు ఆయన మార్గములలో నడుచుకొనచు ఏ పాపమును చేయరు. దేవుని వాక్యాన్ని మనం గైకున్నప్పుడు ఏ పాపమును చేయరని బైబిల్లో మనం చదువుతున్నాం. తిరిగి మనము ఎబ్రీలు రాసిన పత్రిక మనం వద్దాం, 10వ అధ్యాయము 26వ వచనం. ఎబ్రీ 10వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం చూడండి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలీకను ఉండదు అనే మాట వ్రాయబడింది. కొంతమంది ఏం చేస్తున్నారంటే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తుంది, విల్లింగ్లీ, డెస్పరేట్లీ కదండి. ప్రేమన దేవుని బిడ్డలారా, కొంతమంది తెలిసి ఉండి కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు, హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు. దానికంట బలి ఉండదు అని రాయబడి, అలాంటి వాటికి బలి ఉండదని రాయబడింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను పాపం చేసినా పర్వాలేదు, యేసుప్రభు రక్తము ఉన్నది, పాపం చేసినా పర్వాలేదు, యేసుప్రభు యొక్క సిలువ ఉన్నది. ఏముంది, యేసుప్రభు నేను ఫలాన్ని తప్పిదం చేశాను, క్షమించాయి అంటే చాలు. చాలామంది ఇలాగ అనుకుంటా ఉన్నారండి. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, తెలిసి ఉండి కూడా నువ్వు పాపం చేస్తే అలాంటి వారికి బలి ఉండదు అని బైబిల్లో వ్రాయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ దావీదేనండి, దావీదు 2 భయంకరమైన తప్పిదాలు చేశారు. 1, అడల్టరీ, వ్యభిచారము. 2వదిగా నరహత్య, మర్డర్ చేశారు. బైబిల్లో ఈ 2 పాపాలకు చేసిన వ్యక్తి మరణించాలని రాయబడి, నరహత్య చేస్తే ఆ వ్యక్తిని చంపాలి, వ్యభిచారం చేస్తే ఆ వ్యక్తిని చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది. 51వ కీర్తనలో దావీదేం చెప్పాడో చూడండి. 51వ కీర్తనలో ఒక మాట మనం చదువుకున్నాం, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే బలి ఉండదని రాయబడింది కదా. 51వ కీర్తనలో చూడండి ఏమని రాయబడిందో, 51వ కీర్తన 16వ వచనం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడల నేను అర్పించుదును. చూసారా దేవుడు బలిని ఇప్పుడు కోరట్లేదు. అదే కాలుసుగా పాపం చేసి అదే కాలుసుగా దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవడం అంటే దేవుడు ఒప్పుకోవట్లేదు.
మన దావీదు ఒక రాజు, ఆయన కావాలనుకుంటే కొన్ని వందల వందల గొర్రెలు అర్పించగలడు, వేలాది పొట్టేలు కానీ వేలాది గొర్రెలు కానీ అర్పించగలడు, ఆయనకు అంత శక్తి ఉంది. కానీ దావీదు ఏమంటున్నాడంటే, నువ్వు బలిని కోరువాడవు కాదు, ఒకవేళ నువ్వు కోరుకుంటే నేను అర్పిస్తాను అని చెప్పి, దహన బలి నీకు ఇష్టమైనది కాదు అని చెప్తున్నాడు. చెప్పండి, దహన బలి నీకు ఇష్టమైనది కాదని చెప్పాడు. మరి ఎప్పటికంటే అదే చెప్తున్నాడు ఏంటంటే, ఒకటి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపములకు బలి ఇక నువ్వు ఉండదు అని వ్రాయబడింది. ఇప్పుడు 28వ వచనం చదువుతున్నాను. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల ఇద్దరు ముగ్గురు మా సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపుదురు. పాదనివరణ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? మోషే ధర్మశాస్త్రం, ఎవరైనా పాపం చేసిన వ్యక్తి అంట ఏంటంట, మోషే ధర్మశాస్త్రం నిరాకరించడం అంట. చాలామందికి ఈ రోజుల్లో కూడా దేవుని వాక్యం అంటే లెక్క జమలేదు. ప్రసంగాలు అయితే వింటారు కానీ దేవుని వాక్యాన్ని మాత్రము నిరాకరిస్తారు. మోషే ధర్మశాస్త్రం నిరాకరించుట అనే మాట వ్రాయబడింది. దేవుని వాక్యాన్ని మనం నిరాకరిస్తే మనం తప్పించుకోలేము. నిరాకరించుట అనే మాట గుర్తుపెట్టుకోండి. పక్కన పేజీలో అదే మాట వ్రాయబడింది, 12వ అధ్యాయము, ఎబ్రీ 12వ అధ్యాయము 25వ వచనం, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన యెడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొని పోవట మరి నిశ్చయము కదా. పరలోకం నుండి మనకు బుద్ధి చెప్పుచున్న వాడు ఎవరు చెప్పండి? దేవుడే. భూలోకం నుండి బుద్ధి చెప్పిన వాడు ఎవరు? మోషే. వారికి మోషే ఎబ్రీలకు బుద్ధి చెప్పాడు. మోషే భూలోకం నుండి వారికి బుద్ధి చెప్పాడు. బైబిల్లో రాయబడింది, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనండి. ప్రియులారా, కొంతమంది దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు కొన్నిసార్లు మనము నిరాకరిస్తామని మరి చెప్పావులయ్యా, నీ సంగతి చూసుకో, నీ కుటుంబం సంగతి చూసుకో అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే, వారు మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి. నిర్గమాకాండం 21వ అధ్యాయం 12వ వచనం చూడండి. నిర్గమాకాండం 21వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుంటూ వెళ్దాం. నిర్గమాకాండం 21వ అధ్యాయము 12వ వచనం నుండి మనము చదువుకుంటూ వెళ్దాం చూడండి. నరుని చావ కొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపబడింది. 14వ వచనం, అయితే ఒకడు తన పొరుగు వాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచినడలా వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాడిని లాగివేసి చంపవలెను. 15వ వచనం, తన తండ్రినయను తల్లినయను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షను. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్షనందును. 17వ వచనం, తన తండ్రినయను తల్లినయను శపించువాడు నిశ్చయముగా మరణశిక్షనందును. ఎందుకు ఈ మాటలు చూపించాను? ఎవడైనా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మనకి బలి ఉండదు. ఒకడు వెళ్ళి బలిపీఠం పట్టుకున్నా కూడా బయటికి లాగివేసి చంపమని బైబిల్లో రాయబడింది. కాబట్టి ప్రేమైన వాళ్ళ, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి బలి ఉండదని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతాము. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నాము. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 29వ వచనం
29వ వచనాన్ని చూడండి. ఏమని రాయబడిందో, ఇశ్రాయేలులో పుట్టిన వాడే గాని వారి మధ్యన నివసించి పరదేశీయే గాని పొరపాటున ఎవడైనను పాపం చేసినడలా వానికి మీకును విధి ఒకటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టిన వాడే కాని పరదేశే గాని ఎవడైనను సాహసించి పాపం చేసిన ఎడల, చెప్పండి, పొరపాటున పాపం చేసిన ఎడల, రెండోది చెప్పండి సాహసించి పాపం చేసిన ఎడల, రెండు ఉన్నాయండి బైబిల్. మరేమిటంట 31వ వచనం, వాడు యెహోవాను తృణీకరించిన వాడకును కనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడను. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి అయిన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడను, వాని దోష శిక్షకు వాడే కారకుడు. చెప్పండి, పొరపాటున పాపము చేసిన రాయబడింది, రెండవదిగా సాహసించి పాపము చేసిన. కొంతమంది అంతేనండి, వాక్యం ఎంత తెలిసి తెలిసి ఆఫ్టర్ నోయింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్, సత్యం గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే వాని పాపములకు ఎకరం బలి ఉండదు అని వ్రాయబడింది. మరేం చేయాలి? కొంత పాత నిబంధన గ్రంథంలో వారు ఏం చేశారని చూడండి, ఏమని రాయబడింది, ధర్మశాస్త్రమును నిరాకరించి, 28వ వచనం, ఎవడైనా మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపుదురు, చంపించుదురు. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయంలో మరొక వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయంలో మరొక వచనాన్ని మనం చదువుదాం చూడండి. రెండవ వచనం నుండి చదువుతున్నాను, నీ దేవుడైన యెహోవా నిబంధన మీద ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేయించు, నేను ఇచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్ని దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రంలోని దేనికైనా నమస్కరించి మొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామంలో దేని అందరినీ మధ్య కనపడినప్పుడు అది నీకు తెలపబడిన తర్వాత నీవు విని బావుగా విచారణ చేయవలను. అది నిజమైన ఎడల అనగా టిహేయ క్రియ ఇస్రాయల్ జరిగి ఉన్నట వాస్తవమైన ఎడల, ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామముల వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవలను. ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణశిక్ష విధింపవలను అని రాయబడి. ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండు మాటలు మనము సంధ్యాకాండంలో చూసాం. ఒకడేమో పొరపాటున పాపం చేసినాడు, రెండవదిగా సాహసించి పాపం చేసినాడు. కాబట్టి మన జీవితాలు పరీక్ష చేసుకుందాం. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇకను బలి ఉండదు అని బైబిల్లో రాయబడి. చాలామంది అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఏంటంటే యేసు ప్రభు రక్తం ఉంది కదా, శిలువ ఉంది కదా, క్షమాపణ కోరుకుంటే సరిపోతుంది కదా, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవడం చూచి మనుషులు భయమ విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. మన జీవితాలు మనం పరీక్ష చేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఏమని రాయబడిందో 29వ వచనం చదువుదాం. ఇలాగ బుద్ధిపూర్వకంగా పాపం చేసే వాళ్ళు ఏం చేస్తున్నట్టు చూడండి. 29వ వచనము, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రులుగా ఎంచబడనని మీకు తోచును. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నవాడు ఏం చేస్తున్నాడో తెలుసా, దేవుని కుమారుని పాదాలతో తొక్కుతున్నాడు. ఇప్పుడు దేవుని కుమారుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి, దేవుని కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడు, బైబిల్లో రాయబడింది తండ్రి కూడా పార్శ్వంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన, బైబిల్లో రాయబడి, వి హ్యావ్ అన్ అడ్వకేట్ విత్ ద ఫాదర్.
ఎవడైనా పాపము చేసిన యెడల యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎవడైనా పాపము చేసిన యెడల యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు, మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి నేరం చేశాడు, మరి కోర్టులో మన లాయర్ మన పక్షాన్ని వాదిస్తా ఉన్నాడు. కోర్టులో ఇంకా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి, మన పక్షంగా ఉన్న లాయర్ అడ్వకేట్ మన అడ్వకేట్ మన పక్షంగా వాదిస్తాం. ఈలోగా ఇతడు ఇంకో పాపం చేశాడు అనుకోండి, రెండో పాపం చేశాడు, మూడో పాపం చేశాడు, నాలుగో పాపం చేశాడు, ఏమైనా అర్థముందా చెప్పండి. అందుకే రాయబడింది బుద్ధిపూర్వకంగా పాపం చేసి. కొంతమంది విశ్వాసులు అనుకునేవారు చాలామంది పరలోకానికి వెళ్ళకపోవచ్చు. కొంతమంది తమను తాము ఎంతో మోసపుచ్చుకొనుచున్నారండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:6 సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండి, చూడండి ఏమని రాయబడిందో. యోహాను రాసిన మొదటి పత్రిక 3:6 చదవండి. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడనో పాపము చేయడు. చూసారా బైబిల్ ఏమని రాయబడింది? ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడను పాపము చేయడు. మరి ఒక విశ్వాసి బుద్ధిపూర్వకంగా ఎలా పాపం చేస్తాడు చెప్పండి? ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడను పాపము చేయడు. ఇంకా చూడండి ఏమని రాయబడిందో, పాపము చేయువాడు ఎవడను ఆయన చూడను లేదు ఎరుగను లేదు. నువ్వు రక్షణ పొందని చెప్పుకుంటున్నావు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన పాపము చేయువాడు ఎవడను ఆయన చూడను లేదు ఎరగను లేదని రాయబడింది. సెల్ఫ్ ఎగ్జామినేషన్, యేసు ప్రభు నీవు నన్ను నీవు నేను ఎరుగుదమా? సింపుల్ ఎగ్జామినేషన్ కదా, సింపుల్ టెస్ట్. నువ్వు ఇంకా పాపములో కొనసాగుతున్నానండి, దాంట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదండి. అడుగు నిలిచి ఉన్నవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదము, పాపము చేయవాడు ఎవడను ఆయన చూడను లేదు ఆయన ఎరగను లేదు. 9 చూడండి ఏమని రాయబడిందో. 9 దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచును. చెప్పండి, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక చదవండి, వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయ జాలడు, పాపము చేయ జాలడు. మరి మనలో ఎవరైనా కంటిన్యూస్గా ఉంది, డెలిబరేట్లీ కీప్ ఆన్ సిన్నింగ్, బుద్ధిపూర్వకంగా హృదయపూర్వకంగా రోజు నువ్వు పాపం చేస్తున్నావంటే నువ్వు ఎవరు బిడ్డలో 10 చదివి మిమ్మల్ని మీరే గమనించాలి. 10 చదవండి. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును కదండి. పాపం చేస్తున్నట్లయితే అపవాది పిల్లలము, పాపం పైన జయమును మనం పొందుతున్నట్లయితే దేవుని పిల్లలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నామా? అంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని కుమారుని పాదాలతో తొక్కుతున్నావు. అసలు యేసు ప్రభు వారు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మీరు నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకున్నట్టుగా ఈ సంగతులను ఎవడైనా పాపం చేసిన యెడల యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. యేసు ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, నిరంతరం కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. వి హావ్ అన్ అడ్వకేట్ విత్ ద ఫాదర్. ఒక అడ్వకేట్ ఎలాగైతే వాదిస్తాడో యేసు ప్రభు మన కొరకు వాదిస్తా ఉన్నాడు. కానీ అడ్వకేట్ ఇంకా వాదిస్తుండగా మళ్ళీ 2 చేస్తే ఎట్లా చెప్పండి? 3 చేస్తే ఎట్లా? 4 చేస్తే ఎట్లా? మన అడ్వకేట్ను కూడా మనం ఏం చేస్తున్నాం చెప్పండి?
దేవుని కుమారుని పాదములతో త్రొక్కి అనే మాట రాయబడి, దేవుని కుమారుని పాదములతో కుమారుని పాదములతో త్రొక్కుతున్నట్లయితే, బుద్ధి పూర్వకంగా ఎవరైనా పాపం చేస్తున్నట్లయితే చెప్పండి, దేవుని కుమారుని పాదములతో త్రొక్కుతున్నట్లే. అసలు మన పాదాల కింద ఎవరు ఉండాలి చెప్పండి? రోమా 16:20 చదువుతారా, మనము దేవుని వాక్యాన్ని చదువుదాం. రోమా 16:20 చూడండి, అసలు మన పాదాల కింద ఎవరు ఉండాలి? రోమా 16:20, సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకత్రొక్కించును. మన పాదాల కింద ఉండాల్సింది ఎవరు చెప్పండి? సాతాను ఉండాలి. కానీ నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నట్లయితే యేసు ప్రభువును కాళ్ళతో తొక్కుతున్నట్టు లెక్క అని బైబిల్లో వ్రాయబడి, ప్రియులారా ఎంతగా ప్రభువును అవమానించిన వారంగా ఉంటామని చూడండి. రెండవదిగా నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నావంటే రెండవదిగా చూడండి ఏం చేస్తున్నట్టు. 1, దేవుని కుమారుని పాదాలతో తొక్కుతున్నట్టు లెక్క. 2, చూడండి, తాను పవిత్ర పరచబడుటకు సాధారణమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచుతున్నారు. నో వాల్యూ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. చాలా మంది యేసు ప్రభు రక్తం అంటే లెక్క జమ లేదని, నువ్వు మాటి మాటికి నువ్వు పాపం చేస్తున్నావంటే చెప్పండి, తాను పరిశుద్ధ పరచబడు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా నువ్వు ఎంచుతున్నావు. యేసు ప్రభు రక్తము నీ పైన ఎఫెక్ట్ చూపడట్లేదు, శక్తి చూపడం లేదే. యేసు ప్రభు రక్తం ఎంతో శక్తి కలది, మహిమ కలది, ప్రభావం కలది. కానీ నీ విషయంలో యేసు ప్రభు రక్తాన్ని నీవు అపవిత్రమైనదిగా ఎంచుతున్నావు. ప్రియులారా అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసయ్యే? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయి. నిజంగా ఒప్పుదల ఉంటే, నిజమైన కన్ఫెషన్ ఉంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను నన్ను పరిమితపరుస్తుంది. ఎన్నిసార్లు నిన్ను కడిగినా కూడా నువ్వు ఇంకా పాపం చేస్తున్నావంటే నీ రక్షణ అనేది, యువర్ సాల్వేషన్ ఇస్ నాట్ ఏ రియల్ సాల్వేషన్. కొంతమంది నకిలీ రక్షణలో ఉన్నారు. నకిలీ రక్షణ అంటే తెలుసా? ఎప్పుడైనా మీరు గమనించండి, వస్తువులు నకిలీవే చాలా మంచిగా ఉంటాయండి. ఒరిజినల్ ఏమో డూప్లికేట్ అనుకుంటాం, డూప్లికేట్ని ఏమనుకుంటాం చెప్పండి? ఒరిజినల్ అనుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, రియల్ గోల్డ్ బాగుంటుందా లేకపోతే రోల్డ్ గోల్డ్ బాగుంటుందా చెప్పండి? ఏది ఎక్కువ మెరుస్తుంది చెప్పండి? రోల్డ్ గోల్డ్ చాలా చక్కగా మెరుస్తుందంట. చాలా మంది విశ్వాసులు నకిలీ విశ్వాసులుగా ఉంటారు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నట్లయితే యేసు ప్రభు ఒక రక్తాన్ని నువ్వు అపవిత్రమైనదిగా ఎంచుతున్నావని రాయబడి. 3, చూడండి, కృపకు మూలముగు ఆత్మను తిరస్కరిస్తున్నావు. స్పిరిట్ ఆఫ్ గ్రేస్, కృపకు మూలముగు ఆత్మ అంటే ఏంటి చెప్పండి? స్పిరిట్ ఆఫ్ గ్రేస్, పరిశుద్ధాత్ముడు ఎంతో కృపనిస్తాడంట. నువ్వు ఆయన పైన ఆనుకుంటే, ఆయన పైన ఆధారపడితే అసలు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పాపం చేస్తున్నప్పుడు గుర్తు చేస్తాడు. ఆయన బైబిల్లో ఉంది కదండి, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. కానీ నువ్వు బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తున్నావంటే బైబిల్ ఏమని చెప్పండి? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నావు అంటే కృపకు మూలముగు ఆత్మను తిరస్కరిస్తున్నావు. ఎన్నిసార్లు దేవుని ఆత్మ నిన్ను హెచ్చరించినా కూడా చెప్పండి, నువ్వు ఏం చేస్తున్నావు? ఆ యొక్క స్వరాన్ని అణచేస్తున్నావు అనమాట. ఏం చేస్తున్నావు చెప్పండి? కొంతమంది దేవుని పరిశుద్ధాత్మను ఏం చేస్తారు చెప్పండి? అణచేస్తారు. అందుకే బైబిల్ ఏమని తెలుసా? క్వెంచ్ నాట్ ద స్పిరిట్. దేవుని పరిశుద్ధాత్మను ఆర్పకుడి. మీకు ఇంకో విషయం తెలుసా?
ప్రారంభంలో ఒక విషయం నీకు పాపము చేయొద్దు 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 అనిపిస్తూ ఉంటుంది. ప్రారంభ దినాల్లో ఇది పాపం చేయొద్దు 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 అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నువ్వు దాన్ని చేస్తూ చేస్తూ చేస్తున్న తర్వాత ఆ స్వరము ఏమవుతుంది చెప్పండి చెప్పండి, ఆ స్వరం ఏమైపోతుంది, ఇంకా వినపడదు నీకు, అది నీకు పాపముగా అనిపించదు. ప్రారంభంలో నీకు అది పాపముగా ఉంటుంది. ఎందుకో తెలుసా, దేవుడు అన్నాడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అది కాండ 6వ అధ్యాయంలో రాయబడింది, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. దేవుని పరిశుద్ధాత్మ చెప్పినప్పుడే మనం వెంటనే మనం లోపడాలి. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు కాబట్టి మనము దేవుని పరిశుద్ధాత్మను తిరస్కరించకూడదు. బైబిల్ రాయబడింది, గ్రీవ్ నాట్ ద స్పిరిట్, రెసిస్ట్ నాట్ ద స్పిరిట్, పెంచ్ నాట్ ద స్పిరిట్. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, దేవుని పరిశుద్ధాత్మను తిరస్కరించకుడి, దేవుని పరిశుద్ధాత్మను ఆర్పకుడి అని రాయబడింది. కాబట్టి బుద్ధిపూర్వకంగా ఎవరైనా పాపం చేస్తున్నట్లయితే బైబిల్లో 3 సంగతులు మనం చేస్తున్నాం చెప్పండి. 1, దేవుని కుమారుని పాదాలతో తొక్కుతున్నాము. తాను పవిత్రపరచబడు సాధారణ నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచుతున్నాను. 3, కృపకు మూలము ఆత్మను మనం ఏం చేస్తున్నాం చెప్పండి, తిరస్కరిస్తున్నామని బైబిల్లో వ్రాయబడి. మరి అలాంటి వారికి ఏంటో చూడండి, 27వ వచనం చూద్దాం. మరి బుద్ధిపూర్వకంగా పాపం చేసి దేవుని కుమారుని పాదాలతో త్రొక్కి దేవుని రక్తాన్ని అపవిత్రమనగా ఎంచి కృపగ మూలము ఆత్మను తిరస్కరిస్తే చూడండి ఏమని రాయబడింది, 29వ వచనము, ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడను, ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడను. 27వ వచనం చదవండి, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట. మరి కీర్తన 4వ కీర్తన అనుకుంటాను, పాపము చేయవారు బహుగా భయపడతారు అని రాయబడింది. అవునండి, ఒక విశ్వాసి పాపం చేస్తే హృదయంలో ఎంతో భయం ఉంటుంది, ఎంతో నెమ్మది ఉండదు. ఏంటంట, అలాంటి వారికి తీర్పు ఉంటుందని కొంతమంది బైబిల్లో కొన్ని వచనాలే పట్టుకుంటారు. నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచేవాడు, నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. కానీ కొన్ని అనుకూలమైన వచనాలు మాత్రమే కొంతమంది పట్టుకుంటారండి, అంటే తమకు అనుకూలమైనటువంటి వచనాలు మాత్రమే కొంతమంది తీసుకుంటారు. బైబిల్లో చాలా కఠినమైన మాటలు ఉన్నాయండి. ఇక్కడ ఏమని రాయబడిందో తెలుసా, మరి నమ్మినవాడు బాప్తిసం తీసుకున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నాడు, అలాంటి వారికి ఏముందంటే చెప్పండి, న్యాయమైన తీర్పు. ఏమంటంట, ఏమని రాయబడింది, న్యాయమైన తీర్పునకు భయముతో ఎదురు చూచుడని రాయబడింది. దేవుడు ప్రతిదీ కూడా లెక్కలో తీసుకుని వస్తాడు. పౌలు ఏం చెప్పాడంటే 2 కొరింథీయులు 5:10, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును మనము అన్నాడు. మనము అంటే ఇంక్లూడింగ్ పాల్, మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కాదు, జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. ప్రేమైన దేవుని బిడ్డలు, మనమందరం అంటే పౌలుతో సహా అందరూ కూడా ఆ యొక్క తీర్పులో పాల్పొంది, చెడ్డమే మంచివైనను సరే చెడ్డమైనను సరే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకో విషయం చెప్తాను, అదేమి చూడండి, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే 27వ వచనంలో, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఉంటుందని రాయబడిందని. విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని అని రాయబడింది. అగ్ని అనేది శ్రమలకు కూడా గుర్తండి, అగ్ని అంటే శ్రమలకు గుర్తు. నాకు తెలిసినంత మటుకు ఈ లోకంలో విశ్వాసి తెలిసి తెలిసి పాపం చేస్తే అలాంటి వారు బహు శ్రమల పాలవుతారండి. యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలు తెలిసి 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 పాపం చేస్తే పాపం చేసిన వారికి బహు శ్రమలు ఉంటాయండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము
ప్రకటన 2:14 చూడండి ఏమని రాయబడిందో. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని. 2:20 21 చదువుతున్నాను. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన చారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేయుదును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. బైబిల్ మనం చదువుతున్నాం, విరోధులను దహించబో తీక్షణమైన అగ్ని ఉంటుందని రాయబడి. అగ్ని అంటే ఇక్కడ నరకము కాకపోవచ్చును, ఎందుకంటే రక్షించబడిన బిడ్డలను దేవుడు నరకాన్ని పంపడు. కానీ కొంతమంది నిజంగా రక్షణ పొందారు లేదు, ఎందుకంటే రక్షణ పొందిన వ్యక్తి బుద్ధిపూర్వకంగా పాపం చేయడు. ఒకసారి పాపం చేస్తే దేవుని దగ్గర వచ్చి క్షమాపణ చెప్తాడు. పందిని ఎన్నిసార్లైనా మీరు కడగంటే ఎక్కడ పోతుంది చెప్పండి? బురదలోకి వెళ్తుంది. కానీ గొర్రె కూడా అప్పుడప్పుడు బురదలో పడుతుంది, కానీ బురదలో ఎప్పుడు కూడా నిలిచి ఉండదు. మనము మాటికి పాపంలో పడుతున్నామంటే నువ్వు రక్షణ పొందలేదు, నీ స్వభావము పంది స్వభావమే. దాంట్లో అనుమానమే లేదండి. పాపం చేయవాడు ఎవడం ఆయన చూడను లేదు, ఎరగను లేదు అని బైబిల్లో మనం చదువుతున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఉండను. మరి అందుకే 12 మనం తెలుసు కదండి, తండ్రి శిక్షింపని కుమారుడు, సీవియర్ పనిష్మెంట్ ఉంటుందని. ఎవరైతే తెలిసి బుద్ధిపూర్వకంగా హృదయపూర్వకంగా పాపం చేస్తారో వాళ్ళు చాలా సీవియర్ పనిష్మెంట్ ఉంటుంది. ఒకసారి యేసు ప్రభువారు బెతెస్దా కోనేటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఎవరంటే 38 నుండి వ్యాధిగ్రస్త బహుశా ఆయన పక్షవాయువు కలిగినవాడేమో, పక్షవాతము కలిగినవాడు. ఎందుకంటే దేవదూత నీళ్ళను కదిలించినప్పుడు నన్ను దించడానికి ఎవరు లేరన్నాడు. తను తాను దిగలేడు, తను దించేవాళ్ళు కూడా ఎవరు లేరు. 38 నుండి అంటే యేసు ప్రభు పుట్టక పూర్వం నుండి ఉన్నాడన్నమాట. యేసు ప్రభు వారి వయసు ఎంత అప్పుడు? దాదాపు 33 సేవకు వచ్చినప్పుడు 30. ఆయన సిలువలో మరణించినప్పుడు ఆయన వయసు ఎంత? 33. కానీ ఈ వ్యాధితో ఉన్న వ్యక్తి ఎంతకాలం చెప్పండి? 38 నుండి అంటే యేసు ప్రభు వారు పుట్టక పూర్వం నుండి కూడా అక్కడ ఉన్నాడు. స్వస్థపరిచిన తర్వాత యేసు ప్రభు ఏమన్నా తెలుసా? ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుమని చెప్పాడు. బహుశా పాపాన్ని బట్టి ఆయనకు అలాంటి భయంకరమైన శిక్ష వచ్చింది. బైబిల్లో రాయబడింది బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే 1, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట, 2, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఉంటుందని రాయబడింది. అగ్ని అంటే మహాశ్రమల పాలవుతాయి. కొన్నిసార్లు అందుకేనేమో మన గృహాలలో కొన్ని శ్రమలు, కొన్నిసార్లు అనారోగ్యము, కొన్నిసార్లు లేనిపోని కష్టాలు శ్రమలు మనకు ఒకవేళ కలుగుతున్నాయి. ప్రియారా, మన దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎంతో నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పాపంతో ఇక ఏమి జోలి లేకుండా ఉండాలని రాయబడి. ఆ తర్వాత చూడండి ఏమని రాయబడిందో, 30 చదువుతున్నాను. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. దేవుడు తన బిడ్డలను చూస్తూ ఊరుకుంటాడంటే చెప్పండి, దేవుడు పగ తీర్చుకుంటాడండి. క్రైస్తవుని పేరు పెట్టుకున్నావు, విశ్వాసాన్ని చలామణి అవుతున్నావు, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దేవుని నామానికి అవమానం తెస్తే దేవుడు పగ తీర్చుకుంటానని చెప్పాడు. చెప్పండి, దేవుడు పగ తీర్చుకుంటాడు. పగ తీర్చున్న నా పని, నేనే ప్రతిఫలమిస్తానని ప్రభు చెప్పాడు. అవునండి, దేవుడు చూస్తూ ఊరుకోలేడు. తన బిడ్డలు దారి తప్పిపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకోలేడు.
ఆ తర్వాత నెక్స్ట్ చూడండి ఇంకో వచనం ఏమంటే, ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును. గాడ్ విల్ జడ్జ్ హిస్ పీపుల్. గాడ్ విల్ జడ్జ్ హిస్ పీపుల్. ఈ లోకంలో ఉండగానే ఆ యొక్క తీర్పును అనుభవిస్తామండి. చాలాసార్లు చనిపోయిన తర్వాత ఆ తీర్పు ఉంటుందని అనుకుంటాం. నాకు తెలిసినంత మటుకు దేవుని బిడ్డలకు ఈ లోకంలోనే తీర్పు ఉంటుందని. అవునా? అక్కడ మన జీవితాలు పరీక్ష చేసుకుందాం. బైబిల్లో రాయబడింది దేవుని తీర్పు దేవుని ఇంటి యొద్దనే ప్రారంభమైతే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? అసలు మనమే సరిగా లేకపోతే మనకే దేవుని తీర్పు వస్తే, దేవుని నమ్మిన బిడ్డలకే దేవుని తీర్పు వస్తే, దేవుని ఇంటి యొద్దే దేవుని తీర్పు ఆరంభమైతే ఇంకా అవి సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏం చెప్పండి? ఓ ప్రియులారా, మన జీవితాలు ఎంతో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఆ తర్వాత 31వ వచనం చూడండి, జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఇట్ ఇస్ ఎ సీరియస్ థింగ్ టు ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ లివింగ్ గాడ్. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. కొత్త నిబంధనలోని మాటనా పాత నిబంధనల మాటనా చెప్పండి? కొత్త నిబంధన మాట, మా కొత్త నిబంధనలోని మాట. ఇట్స్ అ ఫియర్ఫుల్ థింగ్ టు ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. కొంతమంది దేవునితో ఛాలెంజ్ చేస్తున్నారు, కొంతమంది దేవుని కృపను కామాతురత్వానికి ఉపయోగించుకుంటారండి. చెప్పండి, దేవుని కృపను అడ్వాంటేజ్ తీసుకుంటారంట. దేవుడు కృప గలవాడు, దయగలవాడు, కరుణ గలవాడు, వాత్సల్య పరిపూర్ణుడు. యేసుప్రభు సిలువ ఉంది కదా, యేసుప్రభు యొక్క రక్తం ఉంది కదా, పర్వాలేదు, పాపం చేసినా పర్వాలేదు, దేవుడు క్షమించుకుంటాడు, క్షమించుకుంటాడు, క్షమించుకుంటాడు. నో, దేవుడికి పరీక్ష పెట్టదు సుమా. దేవుడు చాలా దీర్ఘ శాంతుడు, కానీ ఒకరోజు అదే దేవుని చేతిలో పరుట భయంకరం. యేసుప్రభు వారు చెప్పారు, నా గొర్రెలు నా చేతిలో ఉన్నవి, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను, వాటిని నాకు ఇచ్చిన తండ్రి నాకందరికంటే గొప్పవాడు, ఎవడు నా చేతిలో నుండి అపహరింపడు, తండ్రి చేతిలో నుండి అపహరింపడని చెప్పాడు యేసుప్రభు. యేసుప్రభు చేతిలో మనకు భద్రత ఉన్నది. అదే సేమ్ టైం చెప్పండి, ఏమని చెప్పాడు చెప్పండి? జీవము గల దేవుని చేతిలో పరుట భయంకరము. ఆఖరిగా బైబిల్లో ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు దావీదు పాపం చేశాడు. ఏ పాపం అంటే, ఇశ్రాయేలు జనాంగాలన్నింటినీ లెక్క పెట్టాడండి. బైబిల్లో అరశకలు చెల్లించిన తర్వాతనే లెక్కించాలని బైబిల్లో రాయ. దేవునితో పాపం యోబాబు వద్దన్నాడు. ఎంత చెప్పినా దావీదు వెళ్ళే, వద్దయ్యా దేవుని ప్రజలు ఎంతోమంది ఉన్నా మనకు మంచిదే కదా, వద్దు వద్దని యోబాబు ఎంత చెప్పినా కూడా దావీదు వినలేదు. దావీదు జనసంఖ్యను లెక్కించడానికి అందరినీ పంపించినాడు. దేవుని దృష్టికి పాపముగా కనిపించింది. దేవుడు ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. మరి దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించి దావీదు తప్పిపోయినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఆ విషయంలో దేవుడు ఎంతో సీరియస్ అయినాడు. ఆ విషయంలో దేవుడు ఎంతో సీరియస్ అయ్యి మూడు విషయాలు చెప్పాడు. చెప్పండి, మూడు విషయాలు దేవుడు చెప్పాడు. 3 సంవత్సరాలు కరువు నీకు కావాలా? 2వదిగా 3 నెలలు శత్రువుల్లో నుండి నీవు 3 నెలలు శత్రువుల ద్వారా తరం పడతావా? లేదా 3 దినాలు తెగులు దేవుని చేత తెగులు నీకు కావాలా అని అడిగాడు. చెప్పండి ఏమని చెప్పాడు? 3 సంవత్సరాలు కరువు చాయిస్, 3 choices ఇచ్చాడు. 3 సంవత్సరాలు కరువు నీ దేశం మీదకి రావాలా, 3 నెలలు శత్రువు నిన్ను తరమాలా, లేకపోతే 3 దినాలు తెగులు దేవుని ద్వారా రావాలా అంటే
దావీదు ఏం కోరుకున్నాడో తెలుసా? మనుషుల చేతిలో పరుట కంటే దేవుని చేతిలో పరుట మేలు అని చెప్పాడు. చెప్పండి, మనుషుల చేతిలో పరుట కంటే దేవుని చేతిలో పరుట మేలు అని చెప్పాడు దావీదు. అదే కోరుకున్నాడు. 70,000 మంది చనిపోయినాడు. చెప్పండి, జీవము గల దేవుని చేతిలో పరుట భయంకరం కదండి. It's a fearful thing to fall into the hands of the living God. మన దేవుడు జీవంగల దేవుడు. ఆయనతో ఛాలెంజ్ వేయద్దు. దేవుని కృపను కామాతురత్వానికి వాడుకోవద్దు. దేవుని అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. మనం బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే చాలా సీవియర్ పనిష్మెంట్ ఉంటుంది. సాధారణంగా ఆరాధనలో మనము వింటూ ఉంటాం, జీవితం సరిలేకుండా శనివారం రాత్రి పరీక్షించుకోకుండా మనుషులతో కొట్లాడడం, భర్తతో కొట్లాడడం, భార్యతో కొట్లాడడం, ఇరుగు పొరుగు వారితో కొట్లాడడం, అందరితో అసమాధానంగా ఉండడం, ఇష్టానుసారంగా టీవీలు చూడడం, వారమంతా ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఇంటర్నెట్లో కూడా చెడ్డ చెడ్డ వాటిని చూడడం, పరిశుద్ధ జీవితం లేకుండా, పవిత్రమైన జీవితం లేకుండా రొట్టెలో పాల్గొనడం, రసంలో పాల్గొనడం చేస్తే బలహీనత, రోగం. చాలామంది నిద్రించుచున్నారని చెప్పాడు కదండి. చావు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం. పాపాన్ని సీరియస్గా మనం తీసుకుందాం. మరి దావీదు చెప్పాడు, దావీదు తెలిసిపోయింది నేను చేసిన పాపానికి క్షమాపణ లేదు, బలి లేదు, కోరటై నేను ఎన్నైనా అర్పిస్తాను ప్రభువా అన్నాడు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. అనవసరంగా యేసుప్రభు రక్తమందులే, సిలువందులే అని అలా అనుకోకుండా పాపాన్ని చాలా సీరియస్గా మనం తీసుకోవాలి. పాపం దగ్గర ఏమి జోలి లేకుండా జీవించాలి. పరిశుద్ధంగా, నీతిగా, అనింద్యంగా జీవించాలి. మరి ఇంకా చిన్న గుంపులో ఇంకా చాలామంది ప్రభుని నమ్ముకోలేదు. మరి వారాలు తడబడి వాక్యాలు వింటున్నారు కానీ కొంతమంది ఇంకా ప్రభుని నమ్ముకోలేదు. పిల్లరా, నేడు రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభుకు మనసివ్వండి. యేసుప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ బిడ్డగారని చేసుకో, నా హృదయంలోకి రా, నీ బిడ్డగా చేసుకో అని చెప్పి ప్రభు పాదాల దగ్గర పడండి. అవసరమైతే కన్నీరు కార్చండి. మరి క్షమాపణ వేడుకోండి. మేము మీకు అందుబాటులో ఉంటాం. మీటింగ్ తర్వాత మమ్మల్ని కలుసుకోవచ్చు, లేదా ఇంటికి పోయిన తర్వాత యేసుప్రభు పాదాల మీద పడి క్షమాపణతో ప్రభును వేడుకోనండి, కన్నీటితో వేడుకోనండి. ప్రభు మనల్ని క్షమిస్తాడు. అలాగా పరిశుద్ధమైన జీవితాలు జీవించడానికి దేవుడు తన కృప మన యెడల విస్తరింప చేయును.